హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ముందుకు చాను ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి ముందు వాటి గురించి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి ద లాస్ట్ ఆఫ్ ఫస్ట్ సీజన్ టూ అనేది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ అయింది అంటే దాని మీనింగ్ వచ్చేసి మొదటి ఆరు నెలల్లో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అని అండ్ లాస్ట్ ఆఫ్ సీజన్ టూ కి సంబంధించి నేను కొన్ని కామెంట్స్ చూశాను అందులో ఆ గేమ్ ఏమంటున్నారంటే సీజన్ టూ లో ఒక పెద్ద దారుణం జరగబోతుందంట అది చూసి తట్టుకోగలగడానికి ఫ్యాన్స్ రెడీగా ఉండండి అది మిమ్మల్ని డిప్రెషన్ ఆలోచనలోకి నెట్టేస్తుంది అని ఆ కామెంట్స్ లో ఉంది అదేంటో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ లాస్ట్ ఆఫ్ ఆ సీజన్ టూ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూబీ స్టూడియోస్ వాళ్ళు హ్యారీ పాటర్ సిరీస్ ని తీయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్లీ కాస్టింగ్ కాల్ కూడా స్టార్ట్ చేశారు అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ సిరీస్ అనేది ట్వంటీ ఎండింగ్ లో కానీ ట్వంటీ స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట అండ్ ఈ సిరీస్ కి మల్టిపుల్ సీజన్స్ కూడా వస్తాయి అందులో ప్రతి సీజన్ కి ఒక హ్యారీ పాటర్ నావెల్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేస్తారంట అంటే హ్యారీ కి సంబంధించి మొత్తం సెవెన్ బుక్స్ ఉన్నాయి కదా అందులో ఒక బుక్ యొక్క స్టోరీని ఒక సీజన్ లో అలా కంప్లీట్ చేసుకుంటూ పోతారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ జేమ్స్ కెమెరా తాతగారు ఒక విషయం చెప్పారు అదేంటంటే ఫ్యూచర్ లో రాబోయే టెర్మినేటర్ మూవీస్ లో ఆర్నాల్డ్ కానీ లిండా హ్యామిల్టన్ కానీ ఇలా పాస్ట్ ఫిల్మ్స్ లో కనిపించిన కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఈ ఫ్యూచర్ మూవీస్ లో కనిపించవంట అంటే జేమ్స్ కెమెరామ్యాన్ తాత గారు ఒక రకంగా ఎలా చెప్పారంటే ఇప్పుడు పాత యాక్టర్స్ ని పాత క్యారెక్టర్స్ని ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఫ్యాన్ సర్వీస్ చేస్తే పాత ఆడియన్స్ కి నచ్చుతుంది కానీ కొత్త ఆడియన్స్ సరిగా కనెక్ట్ అవ్వరు అండ్ వాళ్ళు పెద్దగా సో కొత్త ఆడియన్స్ ని మేము కోల్పోతాం కాబట్టి పాత యాక్టర్స్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ లేవు అని జేమ్స్ కెమెరాన్ తాతగారు అయితే చెప్పుకొచ్చారు మరి దీని గురించి మీ చెప్పండి అండ్ నెక్స్ట్ న్యూస్ లో కూడా జేమ్స్ కెమెరాన్ తాతగారే ఉన్నారు అదేంటంటే తాతగారు అవతార్ మూవీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మూవీని తీయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది అండ్ ఆ మూవీని చార్ల్స్ పిలగ్రేనో అనే ఒక రైటర్ రాసిన ద లాస్ట్ ట్రైన్ ఫ్రం హీరో అనే ఒక బుక్ ని అడాప్ట్ చేసుకుని తీయబోతున్నారు అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ సినాప్సిస్ ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద హిరోషిమా నాగసాకి అనే అటామిక్ బాంబ్ లేసారు కదా ఆ బాంబింగ్ టైంలో హీరోషిమా నుంచి నాగసాకి వెళ్తున్న ఒక ట్రైన్ కి ఏమైంది ఆ ట్రైన్ లో ఉన్న ఒక పర్సన్ ఆ బాంబింగ్ ని ఎలా సర్వైవ్ అయ్యాడు అన్న దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుందంట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జపాన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు పడిన కష్టాలు చూపిస్తారనమాట అండ్ ఇందులో జేమ్స్ కెమెరామ్యాన్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ మూవీ మాత్రం మస్త్ ఎమోషనల్ గా ఉంటది ఇది మాత్రం పక్కా చెప్పగలను మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ లెవెన్ టెరిఫైర్ త్రీ అనే ఒక హారర్ స్లాషర్ మూవీ అనేది రిలీజ్ కాబోతుంది రీసెంట్లీ మూవీని ఫంటాస్టిక్ ఫెస్ట్ అనే ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో కొంతమంది ఆడియన్స్ కి చూపించారంట అండ్ ఆ మూవీని చూసిన వాళ్ళందరూ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్లీ వైలెంట్ ఫిలిం ఎవర్ అని అంటున్నారంట అండ్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయినా డామన్ లియోన్ ఈ ఫ్రాంచైజ్ లో ఫోర్త్ పార్ట్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్యాంతర్ మూవీ డైరెక్టర్ అన్న రేన్ కాగ్లర్ ప్రెసెంట్ ఒక వ్యాంపైర్ మూవీని తీస్తున్నారు రీసెంట్లీ ఆ మూవీకి సంబంధించి ఒక ఇమేజ్ కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి అవేంటంటే ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి సిన్నర్స్ అనమాట అండ్ ఇందులో మైకేల్ బి జార్డన్ స్టాన్ఫీల్డ్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు అండ్ ఈ మూవీ వచ్చేసి జిమ్ క్రో ఏరా జరుగుతుందంట అంటే టు ఆ టైం పీరియడ్ లో ఈ మూవీ అనేది జరుగుతుందంట అండ్ ఈ మూవీని ఐమాక్స్ లో అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ సెవెన్ కి థియేటర్స్ లో రిలీజ్ కిలియన్ మర్ఫీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లేటర్ అనే ఒక జాంపి ఎపోక్లిప్టిక్ మూవీలో నటిస్తున్నాడు అని ప్రీవియస్లీ చాలా అప్డేట్స్ విడియో చెప్పాను కదా అండ్ ఈ మూవీలో కియన్ మర్ఫీతో పాటు జోడీ కోమర్ ఆరన్ జాన్సన్ రాయల్ ఫేన్స్ అనే కొంతమంది ఫేమస్ యాక్టర్స్ కూడా ఉన్నారు అండ్ రీసెంట్లీ ఈ మూవీ నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ మూవీకి సెవెంటీ ఫైవ్ మిలియన్స్ బడ్జెట్ అయిందంట అండ్ దానికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీ మొత్తాన్ని ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ లో షూట్ చేశారంట ఆ బొక్క ఇందులో పెద్ద న్యూస్ ఉంది ఇలా ఎంత మంది చేయలేదు మా ఆర్జీ కూడా ఒక మూవీని తీసాడు ఐఫోన్ లో ఆ మూవీ పేరు జిఎస్టి అంటారేమో యాక్చువల్లీ ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ మూవీ అయినా ట్వంటీ ఎయిట్ డేస్ లేటర్ మూవీని కూడా పెద్ద కెమెరా యూజ్ చేయకుండా చిన్న క్యామ్ కార్డర్ తో తీసేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఈ థర్డ్ మూవీని ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ లో తీశారు అండ్ ఇలా చేయడం వల్ల బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుంది అండ్ ఐఫోన్ కెమెరాలో సినిమాటిక్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని పెట్టి సినిమాలు కూడా తీయొచ్చు అని ఒక యాడ్ లో చూసాను నేను మీలో ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉంటే మీరు ఆప్షన్ యూజ్ చేసి ఏదైనా వీడియోస్ తీసారేమో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ వన్ యానిమేటెడ్ మూవీ రీసెంట్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది కదా ఆ మూవీ చాలా బాగుందంట నేనైతే చూడలేదు ఎందుకంటే మా ఏరియాలో రిలీజ్ అవ్వలేదు ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒకసారి వెళ్లి చూడడానికి ట్రై చేయండి అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ రాబోయే మూవీ అనేది జిఐజో క్రాస్ ఓవర్ ఉండబోతుంది అని మళ్ళీ రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది అండ్ ప్రెజెంట్ ఈ మూవీ అనేది స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉందంట అండ్ ఈ మూవీని మైకెల్ బే ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని ఒక న్యూస్ అయితే తెలిసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ గిగ్డ్ వీక్ ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ లో పెద్దగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమి రాలేదు అండ్ నేను వెయిట్ చేసిన అప్డేట్స్ అయితే అసలే రాలేదు అండ్ ఇప్పుడు సింపుల్ గా ఆ ఈవెంట్ లో వచ్చిన అప్డేట్స్ అన్ని కవర్ చేస్తాను జాగ్రత్తగా వినండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్కెన్ సీజన్ టూ కి సంబంధించిన ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు అండ్ ఈ సిరీస్ నవంబర్ నైన్ కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది అండ్ తర్వాత స్క్విడ్ గేమ్ సీజన్ టూ కొత్త టీజర్ ని ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు అండ్ ఈ డిసెంబర్ ట్వంటీ సిక్స్ కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్ సీజన్ టూ కి సంబంధించి ఒక చిన్నపాటి టీజర్ ని చూపించారు ఆ టీజర్ లో ఎర్త్ బెండర్స్ ని టీజ్ చేశారు అండ్ ఈ సీజన్ టూ లో మియా చెక్ అనే ఒక యాక్ట్రెస్ ని టోప్ అనే ఎర్త్ బెండర్ క్యారెక్టర్ లో తీసుకున్నారు ఈ క్యారెక్టర్ ఒక బ్లైండ్ క్యారెక్టర్ అనిమిటెడ్ సిరీస్ చూసిన వాళ్ళకి ఈ క్యారెక్టర్ గురించి తెలిసి ఉంటుంది అండ్ ప్రెసెంట్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ సీజన్ టూ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్టు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అండ్ తర్వాత ద శాండ్ సీజన్ టూ కి సంబంధించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో ని రిలీజ్ చేశారు అండ్ వెనస్డే సీజన్ టూ కు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోని కూడా రిలీజ్ చేశారు అండ్ వన్ పీస్ సీజన్ టూ కి సంబంధించి స్టోరీ బోర్డ్ రూమ్ లో ఏం జరుగుతుంది అండ్ ఈ సీజన్ టూ యొక్క కాస్టింగ్ లో ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు అదంతా ఒక వీడియోలో చూపించారు అండ్ స్ట్రేంజ్ థింగ్ సీజన్ ఫైవ్ కి సంబంధించి కూడా షూటింగ్ స్పాట్ లో ఏం జరుగుతుంది ఇలా బిహైండ్ ద సీన్స్ వీడియో ఒకటి చూపించారు అంతే ఇంతకంటే పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమీ రాలేదు అండ్ నేను పర్సనల్ గా ఆలిసిన్ బోర్డర్ ల్యాండ్ సీజన్ త్రీ ఆల్ ఆఫ్ ఆజర్ డెడ్ సీజన్ టూ గురించి ఏదైనా వస్తుందేమో అప్డేట్ అని వెయిట్ చేశాను కానీ రాలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లో ద చోజన్ అని జీసస్ క్రైస్ట్ కి సంబంధించి ఒక సిరీస్ ఉంది అందులో మొత్తం నాలుగు సీజన్స్ ఉన్నాయి అండ్ ప్రెసెంట్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లో మారబోతుంది ఎందుకంటే ఇందులోంచి మల్టిపుల్ అనేవి రాబోతున్నాయని కన్ఫర్మ్ అయింది అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి జోసెఫ్ కి సంబంధించి ఒక లిమిటెడ్ సిరీస్ రాబోతుందంట అండ్ మోసెస్ ప్రాఫిట్ గురించి ఒక త్రీ సీజన్ సిరీస్ అనేది రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది అండ్ తర్వాత ద యాక్ట్ ఆఫ్ అపోస్టల్స్ కి సంబంధించి ఒక సిరీస్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా జీసస్ కి సంబంధించి ఒక అన్మిటెడ్ సిరీస్ కూడా రాబోతుందంట ఇందులో జీసస్ చిన్న ఎలా అయ్యారు అన్న దాని గురించి మరి దీని గురించి కింద చెప్పండి అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దాదాపుగా పదమూడేళ్ల క్రితం అంటే టూ థౌసండ్ లెవెన్ లో బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది అని వార్నర్ బ్రో స్టూడియోస్ వాళ్ళు అనౌన్స్ చేశారు అప్పట్లో డబ్ల్యూబి వాళ్ళు జోయల్ సిల్వర్ అనే ఒక ప్రొడ్యూసర్ కలిసి ఈ లైవ్ యాక్షన్ మూవీని అనౌన్స్ చేశారు అండ్ తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళు సెపరేట్ అయిపోయారు అండ్ థర్టీ మిలియన్ డాలర్స్ కంపెన్సేషన్ కూడా కట్టారంట అండ్ అప్పటి నుంచి బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ అనేది హోల్డ్ అవుతూ వచ్చింది అండ్ డెవలప్మెంట్ లో ఉంది అని కూడా ప్రీవియస్ గా చాలా అప్డేట్స్

అండ్ ఫైనల్ గా ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే డబ్ల్యూబీ స్టూడియోస్ వాళ్ళు బెంటన్ లైవ్ యాక్షన్ మూవీని క్యాన్సిల్ చేసేసారంట అండ్ ఇది ఎలా తెలిసిందంటే స్టీవ్ రిచర్డ్స్ అనే ఒక ప్రొడ్యూసర్ యొక్క ద కిల్లర్స్ గేమ్ అనే ఒక మూవీ రీసెంట్లీ ఒక ఈవెంట్ లో ప్రీమియర్ అయింది ఆ ప్రొడ్యూసర్ బెంటన్ లైవ్ యాక్షన్ మూవీలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఆ ఈవెంట్ లో బెంటన్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అదేంటంటే వీళ్ళు మూవీ అనౌన్స్ చేసి ఏళ్ళు అయిపోయింది కదా సో ఆ మూవీ రైట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయినాయి అంట సో అందుకే డబ్ల్యూబీ వాళ్ళు బెంటన్ లైవ్ యాక్షన్ మూవీని క్యాన్సిల్ చేశారని ఆ ప్రొడ్యూసర్ అయితే చెప్పుకొచ్చారు యాక్చువల్లీ ఇది చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను చాలా ఎల్లగా బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రీవియస్లీ రెండు లైవ్ యాక్షన్ బెంటన్ మూవీస్ వచ్చాయి అవి ఒక మోస్తరు పర్లేదు బాగానే ఉన్నాయి అనిపిస్తాయిలే కానీ గ్రాఫిక్స్ మాత్రం పరమ దరిద్రంగా ఉంటుంది సో బిగ్ స్కేల్ ఎక్కువ బడ్జెట్ తో ఒక ప్రాపర్ బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుందా అని నేను చాలా ఎల్లగా వెయిట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు సడన్లీ బెంటన్ లైవ్ యాక్షన్ మూవీ క్యాన్సిల్ చేశారు అని చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది యాక్చువల్లీ మీకు తెలుసు లేదో డబ్ల్యూబి స్టూడియోస్ వాళ్ళ దగ్గర గాడ్ లెవెల్ కంటెంట్ ఉంది వాళ్ళు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మార్వెల్ డిజనీ వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా రీబూట్ల మీద క్యాన్సిలేషన్స్ మీద పడతారు మరి వీళ్ళకి అదేం పిచ్చో నాకైతే అర్థం కావడం లేదు వీళ్ళు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఐ హోప్ ఫ్యూచర్ అయినా ఒక ప్రాపర్ బెంటన్ యాక్షన్ మూవీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ ఇవి జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట అండ్ ఇప్పుడు సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి డీసీ నుంచి రాబోతున్న లాంటన్స్ అనే సిరీస్ లో మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ అనేవి సియాన్ డర్కిన్ అనే ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది అండ్ ఈ సిరీస్ లో హాల్ జార్డన్ క్యారెక్టర్లో లో యాక్టర్ జార్జ్ బ్రోలిన్ నటించడం లేదు అని కన్ఫర్మ్ అయింది కదా అండ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్లో లో నటించడానికి ఇవాన్ మెగర్గార్ లేదా క్రిస్ వీళ్ళ ఎవరో ఒకరిని తీసుకుందామని డీసీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న సూపర్ మ్యాన్ మూవీలో గ్రీన్ ల్యాంటన్ గాయ గార్నర్ రోల్ ప్లే ఫిలియన్ ఈ ల్యాంటన్ సిరీస్ లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది అండ్ ఈ సూపర్ మ్యాన్ మూవీలో సూపర్ మ్యాన్ డాగ్ అయినా క్రిప్టో క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది అని కామిక్ బుక్ రైటర్ అయినా మార్క్ వేడ్ అయితే కన్ఫర్మ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ పాటిన్సన్ బ్యాట్మెన్ టూ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు డైరెక్టర్ మాట్ర్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఈ బ్యాట్మెన్ టూ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది బ్యాట్మెన్ యూనివర్స్ లో ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ ని డెవలప్ చేస్తున్నట్టు డిలెన్ క్లార్క్ అనే ఒక ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారు అండ్ ఇవి డీసీ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అనమాట అండ్ ఇప్పుడు మార్వెల్ కి సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి చాలా మంది డెడ్ పుల్ అండ్ వుల్వరిన్ మూవీ ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కదా వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఈ మూవీ అక్టోబర్ ఫస్ట్ కి ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ నుంచి నోవా క్యారెక్టర్ కి సంబంధించి ఒక సిరీస్ రాబోతుంది అని ప్రీవియస్లీ చాలా అప్డేట్స్ వచ్చాయి కదా ఆ సిరీస్ అనేది ఓన్లీ రిచర్డ్ రైడర్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేయకుండా నోవా కార్ప్స్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హోల్ స్పెడర్మన్ మూవీస్ ని తీసిన డైరెక్టర్ జాన్ వాట్స్ రీసెంట్లీ డిజనీ వాళ్ళతో ఒక డీల్ ని సైన్ చేశారు ఈ డీల్ ప్రకారం డైరెక్టర్ జాన్ వాట్స్ డిజనీ అండ్ ఫాక్స్ స్టూడియోస్ కి సంబంధించి కొన్ని మూవీస్ ని డైరెక్ట్ చేయాల్సి ఉంటుందంట అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికె నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు సోనీ వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకుంటున్నారంట అండ్ ఆ డీల్ దేని గురించి అంటే టామ్ హోల్ అండ్ స్పెడర్మన్ క్యారెక్టర్ ని ఇంకొన్ని ఎంసీ మూవీస్ లో ఇంకొన్ని సిరీస్ లలో యూస్ చేసుకోవడానికి మార్వెల్ వాళ్ళు సోనీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారంట యాక్చువల్లీ టూ థౌసండ్ లో ఇంకొక ట్రిలజీకి సంబంధించి ఒక డీల్ అయితే జరిగింది అండ్ ఇప్పుడు అడిషనల్ గా ఆ ట్రిలజీతో పాటు ఇంకొన్ని మూవీస్ లో ఇంకొన్ని సిరీస్ లలో చూపించడానికి ఒక డీల్ అయితే మాట్లాడుకుంటున్నారంట ఐ హోప్ ఈ డీల్ మంచిగా జరగాలి క్యారెక్టర్ ని మనం మరిన్ని మూవీస్ లో చూడాలి అని నేను కోరుకుంటున్నాను మరి మీ ఓపియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ వర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ దెన్ కీప్ స్మెలింగ్ టేక్ కేర్ బై బై